ముప్పై ఐదు వేల కోట్లు దోచుకున్నాడు గజతంగా కేసీఆర్ ను జైల్లో పెట్టాలి రేవంత్ పంచాయతీల నిధులను పక్కదారి పట్టించడం చట్ట విరుద్ధం మెగా కృష్ణారెడ్డికి బిల్లులు చెల్లించడానికి తరలించారు మద్దతుగా ధర్నాకు కాంగ్రెస్ ప్రయత్నం రేవంత్ సహా పలువురు నేతల అరెస్ట్ కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చిన నిధులను రాష్ట్ర సర్కార్ పక్కదారి పట్టించిందని ఇది చట్ట అని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు ఈ తప్పు చేసిన సీఎం కేసీఆర్ పై కేసు పెట్టి జైల్లో వేయాలని డిమాండ్ చేశారు కేసీఆర్ ముప్పై ఐదు వేల కోట్ల పంచాయతీ నిధులను దోచిన గజ దొంగ అని ఆరోపించాడు సర్పంచ్లారా మీ సొమ్ము మీ గ్రామానికి రావాల్సినటువంటి సొమ్మును ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలను దొంగతనం ఎత్తుకపోయాడు కేసీఆర్ ఈ దొంగతనం ఎత్తికపోయేటోని దొంగ అనకపోతే ఏమంటారు గజ దొంగ అంటున్నాడు రేవంత్ రెడ్డి ఈ సర్పంచుల బాధల మీద మాట్లాడదామంటే అరెస్ట్ సర్పంచుల గొంతెత్తుదామంటే అరెస్టులు సర్పంచులు ఉప సర్పంచులు సూసైడ్ చేసుకుంటే పట్టించుకునే దిక్కు లేడు ఈ రాష్ట్రంలో జరిగిన అల్ల కల్లోలానికి అంతటికీ కలవకుండా చంద్రశేఖరరావే ముఖ్య కారకుడు అయితే ఇక్కడ మెగా కృష్ణారెడ్డికి బిల్లులు చెల్లించడానికి తరలించారు ఎందుకు చెల్లిస్తా ఉన్నాడు బిల్లులు మెగా కృష్ణారెడ్డిని అడ్డం పెట్టి ఆయన పేరు చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం దోపిడీకి తెగబడ్డది పేరు ఆయనది దోపిడీ వీళ్ళది సర్పంచ్లకు బిల్లులు ఇస్తే పైసలు కమిషన్లు వస్తాయా కేసీఆర్ రావు కదా అవి అదన్నట్టు కథ రేవంత్ సహా పలువురు నేతల అరెస్ట్ వాస్తవానికి మెగా కృష్ణారెడ్డిని ఎంత వాడాలనో అంత వాడిండు కేసీఆర్ ఎంత ఆయన ద్వారా ఆయన పేరు చూపెట్టి ఎంత కొట్టాలో అంత కొట్టి అసలు దొంగ కేసీఆర్ఏ కేసీఆర్ ఫ్యామిలీ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు Promote your business and boost your sales 100% at very low cost. Send shortly provides bulk SMS services along with email campaigning, voice message, and DLT services too. You can choose your package according to the requirement. For further queries and details, you can call up our team. So, what are you waiting for? Just one call away to boost your sales.